నమస్తే, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్ సెంటర్ హైదరాబాద్. మా బ్రాంచెస్ హైదరాబాద్లోని మాదాపూర్ మరియు సైదాబాద్ కాలనీలో ఉన్నాయి. ఈరోజు మనము ఏదో రీజన్ వల్ల పన్ను తీయించి దాన్ని రీప్లేస్ చేయించకపోతే ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, జనరల్గా డెంటల్ ప్రాబ్లమ్స్ ఎందుకు సివియర్ అవుతాయంటే, ఫస్ట్ డెంటిస్ట్ని అప్రోచ్ కావాలంటే మూడు ఫ్యాక్టర్స్ అంటే ఇబ్బంది పెడుతుంటాయి. ఫస్ట్ భయం, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే భయం. నెక్స్ట్ ఏంటంటే టైం, ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుందో, నాకు వీలవుతుందో లేదో అని సెకండ్ ఇష్యూ. థర్డ్ ఏంటంటే కాస్ట్ ఫ్యాక్టర్. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే ఇనీషియల్ స్టేజెస్లో డాక్టర్ని అప్రోచ్ అయితే కనుక తక్కువ టైంలో అయిపోతుంది, ప్లస్ మీరు అంత భయపడాల్సిన అవసరం ఉండదు. అంటే ఇనీషియల్ స్టేజ్లో ఏం చేస్తారు, ఫిల్లింగ్స్ చేస్తారు లేకపోతే క్లీనింగ్ చేస్తారు, మ్యాక్సిమం అంతే. సో దానికి అంత భయపడాల్సిన అవసరం ఉండదు, ప్లస్ కాస్ట్ ఎక్కువ కాదు అండ్ టైం కూడా ఎక్కువ పట్టదు. సో ఇవి కనుక నెగ్లెక్ట్ చేస్తే, ఈ త్రీ ఫ్యాక్టర్స్తో మనం కనుక మన ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే, అవాయిడ్ చేస్తే కనుక ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈరోజు మిస్సింగ్ టీత్. ఓకే, మిస్సింగ్ టీత్ అనేది చాలా కామన్ ప్రాబ్లం, కానీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మన టీత్ని సేవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి మనం. ఇప్పుడు జనరల్గా పళ్ళలో మెయిన్ మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, టూత్ డీకే ఒకటి వస్తుంది, గమ్ ప్రాబ్లం వస్తుంది. టూత్ డీకే వస్తే ఇనీషియల్ స్టేజ్లో అయితే ఫిల్లింగ్, లేకపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. గమ్ ప్రాబ్లం అయితే ఫస్ట్ ఇనీషియల్ డాక్టర్ని ఫస్ట్ స్టేజెస్లో అప్రోచ్ అవుతే స్కేలింగ్ చేస్తారు, లేకపోతే మ్యాక్సిమం ఫ్లాప్ సర్జరీ చేస్తారు. సో ఈ ట్రీట్మెంట్స్ కనుక పాసిబుల్ అయ్యి చేయించుకుంటే మీ టీత్ లైఫ్ని పెంచవచ్చు. ఓకే, ఇగ్నోర్ చేస్తే మాత్రం టీత్ ఎక్స్ట్రాక్షన్కి పోవాల్సి వస్తుంది. కానీ ఎప్పటికైనా మన న్యాచురల్ టీత్ మనం సేవ్ చేసుకుంటేనే మంచిది. న్యాచురల్ ఎప్పటికైనా న్యాచురలే కదా. ఓకే, నెక్స్ట్ టీత్ లాస్ అనేది అంటే పన్ను పోతే అది కాస్మెటిక్ ప్రాబ్లమే కాదు. అంటే ముందు పన్ను పోతే సరే చూడ్డానికి బాగుండదు, లేకపోతే దవడ పళ్ళు పోతే నమలడానికి ఇబ్బంది అవుతుంది. ఇవే కాకుండా వాటి వల్ల ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేయవచ్చు, క్రియేట్ కావచ్చు. ఓకే, ఎందుకంటే టీత్ అనేవి ఒక యూనిట్ లాగా ఫంక్షన్ చేస్తాయి. అన్ని పైన టీత్ కలిపి ఒక యూనిట్ లాగా ఫంక్షన్ చేస్తాయి. టీత్ బాగుంటే స్మైల్ బాగుంటుంది, స్మైల్ బాగుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగుంటాయి, నెక్స్ట్ స్పీచ్ కూడా బాగుంటుంది. ఇవంతా కాకుండా మనం తీసుకున్న ఫుడ్లోని న్యూట్రిషన్ బాగా అందుతుంది. ఎందుకంటే టీత్ బాగుంటే చూయింగ్ బాగా చేస్తాం, బాగా నములుతాం. బాగా నములితే న్యూట్రిషన్ కూడా బాగా అందుతుంది మనకు. మనము పన్ను తీసిన తర్వాత రీప్లేస్ చేయించుకోకపోతే టీత్ పైన ప్లస్ కాస్మెటిక్ పరంగా అంటే అపియరెన్స్ పరంగా ఏం డిఫరెన్సెస్ వస్తాయో మాట్లాడుకుందాం. ఓకే, ఈ చేంజెస్ అనేవి ఇమీడియట్గా రావండి, అంటే పన్ను తీయగానే ఇమీడియట్గా ఈ చేంజెస్ అనేవి జరగవు, ఓవర్ ఎ పీరియడ్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఫ్రంట్ టూత్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ టూత్ తీయించుకున్నాక రీప్లేస్ చేయించకపోతే ఇది మాత్రం ఇమీడియట్ ఎఫెక్ట్. తీయించుకోకపోతే రీప్లేస్ చేయించకపోతే ఏమవుతుందంటే, ఈ టంగ్కి ఆల్రెడీ ఇప్పుడు మన ఫ్రంట్ టీత్ తోటి ఒక బౌండరీస్ లాగా సెట్ అయినాయి. ఇప్పుడు ఫ్రంట్ టీత్ తీయించేసరికి ఏమైందంటే దానికి ఆ బౌండరీస్ లేక కొంచెం లిస్పింగ్ సౌండ్ వస్తుంది, అర్థమవుతుంది. సో స్పీచ్లో క్లారిటీ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే పన్ను దవడపళ్ళ గురించి మాట్లాడదాం. దవడపళ్ళు ఏదైనా ఒకటి తీయించుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఆ పళ్ళన్నీ ఆ పక్క పళ్ళన్నీ ఆ గ్యాప్ సైడ్ డ్రిఫ్ట్ అవ్వడం మొదలు పెడతాయి, అంటే ఆ గ్యాప్ సైడ్ జరుగుతాయి అన్నమాట. అలా జరగడం వల్ల ఏమవుతుందంటే, ముందన్ని కాంటాక్ట్లో ఉన్న టీత్ ఇలా ఈ గ్యాప్ దగ్గరికి జరిగేసరికి ఈ టీత్ మధ్యలో గ్యాప్స్ వచ్చి గ్యాప్స్లో ఫుడ్ ఇంపాక్షన్ అవుతుంది. ఫుడ్ ఇంపాక్షన్ అంటే తిన్నది ఇరుక్కునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. తిన్నది ఇరుక్కుంటే ఏమవుతుంది, క్యావిటీ స్టార్ట్ అవుతాయి, పుచ్చిపోతాయి టీత్. అదే కాకుండా గార కూడా పడుతుంది. సో ఈ స్పేస్లో ఏంటంటే మనం సరిగ్గా బ్రష్ చేసుకోవడానికి వీలు కాదు, అప్పుడు ఆ గ్యాప్స్లో గార పట్టి గమ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో ఇదే కాకుండా ఆపోజిట్ ఆర్చ్, ఇప్పుడు మనము పక్క టీత్ డిస్టర్బ్ అయితే అని మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సరే కింద పన్ను తీయించుకున్నాం అనుకోండి, దాని ఎగ్జాక్ట్ పైన ఉన్న టూత్ ఏమవుతుందంటే కింద పన్ను లేకపోయేసరికి మెల్లిగా కిందికి జారుతుంది. అంటే దాన్ని సూపర్ ఎరప్షన్ అంటారు. అంటే ఆపోజిట్ టూత్ లేకపోయేసరికి ఏమైందంటే మెల్లిగా కిందికి జారుతుంది.
అదే కింద పనుతోటి కూడా అవుతుంది. ఒకవేళ పైన పని లేదనుకోండి, కింద పని కూడా మెల్లిగా పైకి జరుగుతుంది. సో గమ్ లోపల ఉండాల్సిన పోర్షన్ పైకి వచ్చేసరికి ఏమవుతుందంటే సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అండ్ ఇంకోటి ఈ ప్రాపర్ అలైన్మెంట్, టీత్ అనేవి కరెక్ట్గా అలైన్మెంట్లో ఉన్నప్పుడు, ఇట్లా కలిసి ఉన్నప్పుడు మీరు ఎంత గట్టిగా కొరికినా ప్రాబ్లం కాదు. ఎందుకంటే అది ఆ ఫోర్స్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సే మధ్యలో ఒక టూత్ తీయించామనుకోండి, ఇలా గ్యాప్ ఉండిపోతుంది. మనం గట్టిగా కొరికినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫోర్స్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కాక ఈ టీత్ ఎక్స్ట్రా ప్రెషర్, అంటే ఈ టూత్ బేర్ చేయాల్సిన ఫోర్స్ కూడా పక్క టీత్ బేర్ చేయాల్సి వస్తుంది. సో దాంతో ఏమవుతుందంటే ఈ మెల్లిగా ఇట్లా బెండ్ కావడం స్టార్ట్ అవుతాయి. అంటే మీరు నమిలినప్పుడు ఇలా బెండ్ అవుతాయి, వదిలేసినప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తాయి. సో ఇట్లా కాన్స్టెంట్గా ఇట్లా జరిగేసరికి ఏమైందంటే పక్క టీత్ లూజ్ అయిపోతాయి. ఓకే, అండ్ ఫైనల్గా వీటన్నిటితోటి చూయింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నమలడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కొందరు ఏం చేస్తారంటే ఒక సైడ్ పన్ను లేవనుకోండి, ఇంకో సైడ్ నుంచే మొత్తం నమలడం మొదలు పెడతారు, అది కూడా మంచిది కాదు. ఓకే, ఫైనల్గా ఏమవుతుందంటే చూయింగ్ ప్రాబ్లం ప్లస్ టీఎంజే ప్రాబ్లం. టీఎంజే అంటే ఈ జాయింట్ని టీఎంజే, టెంపరో మ్యాండిబులర్ జాయింట్ అంటారనమాట. ఇట్లా కొలాప్స్ అవుతుంది కదా, ఎక్కువ క్లోజ్ అయ్యేసరికి ఈ జాయింట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, అండ్ డైజెషన్ అయితే అఫ్కోర్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి వీటితోటి. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన పన్ను రూట్ ఉంటుంది కదా, దాని లోపల టూత్ లోపల రూట్ ఉంటుంది చూడండి, అదేదైతే ఎముకలో ఉంటుంది చూడండి, అది మనం నమిలినప్పుడల్లా ఏం చేస్తుందంటే ఆ రూట్ ఆ సరౌండింగ్ ఎముకకి ఒక స్టిమ్యులెంట్ లాగా, ఆ గ్రైండింగ్ ఫోర్సెస్ స్టిమ్యులెంట్ లాగా పనిచేస్తాయి అన్నమాట. సో పన్ను లేకపోయేసరికి ఏమవుతుందంటే ఆ స్టిమ్యులేషన్ లేక ఆ ఎముక అనేది అరిగిపోతూ ఉంటుంది. ఓకే, సో ఎముక అరిగిపోతే ఏమవుతుంది, సంకెన్ అపియరెన్స్, అంటే చిన్ కొంచెం ముందుకు రావడం, లిప్స్ లోపలికి పోవడం, జా హెయిట్ తగ్గిపోతే తెలుసు కదా ఎట్లా మారుతుందో ఫేస్లో అపియరెన్స్. సో అప్పుడు మీరు మీ ఏజ్ కంటే ఎక్కువగా కనిపిస్తారనమాట, అంటే ఇంకా పెద్దవాళ్ళగా కనిపిస్తారు. ఇవన్నీ ఓవర్ అ పీరియడ్ జరుగుతుంటాయి. ఓకే, ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయొద్దనుకుంటే వీలైనంత త్వరగా టీత్ రీప్లేస్ చేయించుకుంటే బెటర్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, నేను టీత్ రీప్లేస్మెంట్ చేయించకపోతే, అంటే పన్ను తీయించిన తర్వాత టీత్ రీప్లేస్ చేయకపోతే జరిగే ప్రాబ్లమ్స్ గురించి చెప్పాను. మీకు ఇవి కాకుండా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వీలైనంత త్వరగా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.